పత్రికేయ మిత్రులందరికీ, మిగతా ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ వెబ్ మీడియా జర్నలిస్టులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇప్పుడే నా నువ్వే థియేట్రికల్ ట్రైలర్ చూశారు. నందమూరి కళ్యాణరామ్ తమన్నా కాంబినేషన్లో ఒక ఫ్రెష్ ఎమోషనల్ లవబుల్ అండ్ ఫన్ ఎంటర్టైనర్ May 25th మీ ముందుకు రాబోతుంది. సినిమా వర్క్ అంతా కంప్లీట్ అయింది అండ్ కపుల్ ఆఫ్ డేస్లో సెన్సార్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో జయేంద్ర గారి డైరెక్షన్లో, కిరణ్ అండ్ విజయ్ ప్రొడక్షన్లో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ప్రజెంటేషన్లో వస్తున్నాయి. సినిమాపై మా అందరికీ చాలా చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ స్పెషల్ థ్యాంక్స్ జయేంద్ర సార్ ఫర్ యూనో కమింగ్ అప్ విత్ సచ్ ఎ నైస్ ప్రాజెక్ట్. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ థియేటర్కల్ ట్రైలర్ చూశారు, మీకే కనపడుతుంది సినిమాలో క్వాలిటీ ఎంత ఉందనేది. వీ వర్క్ విత్ ద టాప్ నాచ్ టెక్నీషియన్స్ ఈ ఫిల్మ్లో అండ్ కళ్యాణ్ రామ్ గారికి, తమన్నాకి దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి అ టోటలీ న్యూ రీబూట్ ఫర్ దర్ కెరియర్స్. వాళ్ళ కెరియర్కి ఇది ఒక చాలా కొత్త బూస్ట్ ఇస్తుందనే నమ్మకం మా అందరికీ ఉంది. సో వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ అబౌట్ ద ఫిల్మ్. ఆడియో కూడా చాలా బాగుందని చెప్పి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. ఆడియో కంటే కూడా వీడియో ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఒక సుపీరియర్ టెక్నికల్ టీమ్, మంచి అండర్స్టాండింగ్తో, క్లారిటీతో ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ని ఇచ్చారు. ఎడిటింగ్ అనేది జనరల్గా సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్లో జరుగుతుంది, కానీ మాకు స్క్రిప్ట్ లెవెల్లోనే జరిగింది అది. సో దాని రిజల్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది ఒక ప్రొడ్యూసర్గా, ప్రొడక్షన్గా మేము చూసాము. అది ఒక 5 డేస్ ముందే అయిపోవటం కానీ ఒక్క సీన్ కూడా ఎక్స్ట్రా తీయకుండా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇంకా ఆడియో ఎన్ని సాంగ్స్ చేశారు ఆయన అనేది చెప్తే బాగోదేమో. సో ఇంకో ఫిల్మ్ కూడా లాక్ చేసుకునే అన్ని ట్యూన్స్ ఉన్నాయి మన దగ్గర మంచి అయ్యి. టెక్నికల్ టీమ్ పీసీ గారి గురించి, జయేంద్ర గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళతో ఇంకో 2 ఫిల్మ్స్ కూడా లాక్ చేసుకున్నాం, ఒక యాక్షన్ ఫిల్మ్ ఒకటి, ఒకటి యూఎస్లో తీసే రొమాంటిక్ ఫిల్మ్ ఒకటి. సో అంత డెడికేటెడ్ టీమ్తో పనిచేయటం అనేది ఇట్స్ ఎక్స్పీరియన్సే కాదు, ఒక బ్లెస్సింగ్ కూడా. ఐఎమ్ ష్యూర్ ఇదంతా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ వాచింగ్ ద థియేట్రికల్ ట్రైలర్ టుడే. This film has been exciting for me from the sense that I got Kalyan Ram to accept this film, which is completely outside his normal genre of action and thriller, and a romantic film I think was a new experience for him, and I think it was wonderful to see him in such a role. And with Tamanna, such a seasoned actor who's had long experience in the industry, it's a kind of a role that brings a brand new freshness to her performance. So I hope all of you will enjoy this brand new Tamanna and brand new Kalyan Ram garu in this film, and I hope everybody enjoys the film.